ధన్యవాదాలు అధ్యక్ష. దశాబ్దాల మాదిగ ఉపకులాల ఆకాంక్ష, వారి యొక్క డిమాండు, వారి యొక్క పోరాటం, ఈరోజు సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆ తీర్పును స్వాగతిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు మాదిగల పక్షపాతిగా మాదిగలందరినీ కూడా, మాదిగ శాసనసభ్యులందరినీ కూడా పిలుచుకొని, నేను ఒక మాదిగ కులంలో పుట్టినప్పటికీ మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కష్టాలు, సుఖాలు, కన్నీళ్ళని మాకంటే ఎక్కువ గొప్పగా మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పినటువంటి మహానాయకుడు మా ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, నేను అడుగుతున్నా, ఇంత గొప్ప అంశం, ఆనాడు మాదిగ పోరాటం, మాదిగ ఉద్యమం నడుస్తున్నప్పుడు అన్ని వర్గాలు, అన్ని పక్షాలు కూడా మద్దతు తెలిపినటువంటి సందర్భం అధ్యక్ష. ఏ రాజకీయ పార్టీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాటానికి మద్దతు ఇయ్యని పార్టీ లేదు అధ్యక్ష. అన్ని పక్షాలు మద్దతు ఇచ్చారు. కానీ ఈరోజు నేను అడుగుతున్న అధ్యక్ష, అక్కడ నిలబడ్డ మా అక్కలకి చేతులు మొక్కి మా జాతి పక్షాన్ని అడుగుతున్నా, మా జాతి గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు కూసుంటే మా జాతిని గౌరవించినటువంటి వాళ్ళు అవుతారు. మా జాతి వాళ్ళు కూడా మీకు ఓట్లేసిన రక్కలు, మా జాతి వాళ్ళు కూడా మీకు ఓట్లేసిర్రు. మీ నియోజకవర్గాలలో 30 నుంచి 40 వేల ఓట్లు మా జాతి ఓట్లుంటాయి. ఆ జాతి ఓట్లు రేపు మీకు పడాలంటే మా జాతిని గౌరవించవలసినటువంటి అవసరం మీకు ఉన్నదని చెప్పేసి, లేదంటే మా జాతి ఓట్లు మీకు అక్కర్లేదంటే చెప్పండి, మా జాతి మీద మీకు వ్యతిరేకత ఉంటే చెప్పండి, మా జాతి మీద మీకు గౌరవం ఉంటే మీరు కూర్చోమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మీకు మీ ద్వారా మేము మీ ద్వారా ప్రతిపక్షాన్ని కోరుతామన్నాం అధ్యక్ష. ఒకనాడు తెలంగాణలో మాదిగ రిజర్వేషన్ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాదిగ ఉద్యమానికి సపోర్టుగా నిలబడి, ఆనాడు మాదిగ ఉద్యమ నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగకు సపోర్టెడ్గా నిలబడి మాదిగ ఉద్యమానికి అస్తిత్వాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మాదిగ ఉద్యమాన్ని కూడా ముందుకు నడిపిన దాంట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీ నుంచి మాట్లాడినటువంటి ప్రతినిధి మాట్లాడింది అధ్యక్ష, ఈరోజు ఇంత గొప్ప అంశం మీద ఇక్కడ చర్చ జరుగుతూ ఉంటే వాళ్ళు పోయి ఏం చేస్తున్నారు అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు, మా జాతి పక్షాన గౌరవ మంత్రి రాజనరసింహ గారిని నియమించి దామోదరం రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మాదిగ ఉద్యోగులు, మాదిగ మేధావులు, మాదిగ అనేక వర్గాల్లో ఉండేటువంటి వాళ్ళందరితో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున, ప్రభుత్వం తరపున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా అభిప్రాయాన్ని తీసుకొని, మా ఉద్యోగుల అభిప్రాయాన్ని తీసుకొని, మా మేధావుల అభిప్రాయాన్ని తీసుకొని, మా జర్నలిస్టుల అభిప్రాయాన్ని తీసుకొని ఈరోజు సుప్రీంకోర్టులో టాప్ 1-2 అడ్వకేట్స్ ఎవరైతుండ్రో వాళ్ళని నియమించుకోండి, వాళ్ళ ద్వారానే ఈ కేసును పరిశీలి చేయండి, మీరు రెగ్యులర్గా మీరు ఈ కేసును పరిశీలి చేయని చెప్పేసి మాకు దినం తప్పించి ఎంతవరకు వచ్చింది కేసు అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. ఇట్లాంటి అంశం మీద చర్చ జరుగుతుంటే ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ చర్చ ప్రారంభమైతే ఎక్కడ ఉండాలి అధ్యక్ష? ప్రతిపక్షం ఇక్కడ ఉండి ఇంకేమైనా సూచనలు చేయాలి? ఆ ముఖ్యమంత్రి యొక్క ఆఫీస్ ముందు ధర్నా చేస్తుందంటే ఇంతకంటే సిగ్గుమాలిన అంశం ఇంకోటి ఉండదు, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇంకోటి ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మాదిగ ఉద్యమంలో అసలు పాసినటువంటి వాళ్ళు ఉండరు. అదే మాదిగ ఉద్యమ నాయకుడిని మందకృష్ణని నేలకేసి కొట్టి హింసించి జైల్లో పెట్టినప్పుడు మాట్లాడింది మా ముఖ్యమంత్రి గారు, ఖండించింది మాకు ఇక్కడ ఉండేటువంటి మంత్రులు, మా వెంకరెడ్డి సార్ ఖండించిండు, మా శ్రీధర్ బాబు అన్న ఖండించింది, వారి పక్షాన నిలబడ్డది మేము. ఏం చేసింది అధ్యక్ష? మాదిగ ఉద్యమం నడుస్తుంటే మాదిగ ఉద్యమం బలంగా ఉందని మాదిగ ఉద్యమాన్ని చీల్చింది అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ముక్కలు చెక్కలు చేసింది అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అంతిమంగా బీఆర్ఎస్ పార్టీ అంటేనే మాదిగ ఉపకులాల వ్యతిరేక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే
దళిత పక్షపాతి కాదు, దళిత విద్రోహ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మా బట్టి విక్రమార్కన్నా శాసనసభ మా బట్టి విక్రమార్కన్నా ఆనాడు కాంగ్రెస్ పక్ష నేతగా ఎన్నికైతే, కాంగ్రెస్ పక్ష నేతగా ఉంటే మా బట్టి విక్రమార్క గారికి ప్రతిపక్ష హోదాలో కాన్వాయి ఉంటే ఆ కాన్వాయిని చూసి జీర్ణించుకోలేని ఆనాడు దొరతనము ఆయన ప్రతిపక్ష హోదాను పోగొట్టిందంటే వీళ్ళ అధ్యక్ష దళిత పక్షపాతులు, వీళ్ళ అధ్యక్ష దళితుల పక్షాన్ని నిలబడేది, వీళ్ళు దళిత వ్యతిరేకులు, దళిత ద్రోహులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి దళిత పక్షపాతి, మా కాంగ్రెస్ పార్టీ దళిత పక్షపాతి, ఆనాడు ఇందిరాగాంధీ నుంచి ఈనాటి వరకు కూడా ఈరోజు మాకు ఎట్టిని రద్దు చేసింది కానీ, ఆ తర్వాత భూములు ఇచ్చింది కానీ, రిజర్వేషన్లు ఇచ్చింది కానీ, అవకాశాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మాదిగ జాతి పక్షాన, మాదిగ ఉప కులాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మాకు ఈ వచ్చేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అవకాశాలు ఇస్తామన్నందుకు, అట్లాగే మొట్టమొదటిసారిగా ఈరోజు అసెంబ్లీ నుంచి మా జాతిని ఉద్దేశించి తను మాట్లాడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన పక్ష నాయకులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మా సీతక్క కూడా ఒక గిరిజన మహిళ, గిరిజన కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళ, మా సీతక్కను అవమానిస్తే అవమానం కాదా అధ్యక్ష? అంటే ఎస్సీ ఎస్టీలను అవమానిస్తే అవమానాలు కావు, ఎస్సీ ఎస్టీలు మహిళలు గారు, ఎస్సీ ఎస్టీలు మనుషులు గారు. ఈరోజు దొరలు మాత్రమే మనుషులు, దొరలకు మాత్రమే ప్రజాస్వామ్యం ఉంది, దొరలకు మాట్లాడే హక్కు ఉంది, మిగతా వర్గాలకు హక్కు లేదు అనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన పోవాలి, మార్చుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. లక్ష్మీకాంతరావు గారు. డియర్ ప్యానెల్ స్పీకర్ సార్, ఐ వుడ్ లైక్ టు సెలబ్రేట్ దిస్ హిస్టారికల్ జడ్జ్మెంట్ విచ్ హెస్ కమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ bifurcation of SC Madigas along with each and every Madiga in this state and also the states which this judgment applies. I sincerely want to thank the able leadership of Sri Revanth Reddy Garu, CM, who has taken the special attention to resolve this issue by constituting an able and brilliant team of advocates to defend and represent the rights of Madigas in the Supreme Court, sir. I was part of a delegation which was led by Shri Damodar Rajnarasimha Garu, and we had detailed discussions with the team of the Supreme Court advocates and expressed the real reason for the bifurcation of the Madiga, sir. I am so elated to hear this landmark judgment. It's a historic moment as the Supreme Court, which has pronounced, upheld the power of states to subclassify reserved category groups, that is the scheduled castes and scheduled tribes, into different groups based on their backwardness for extending the benefits of reservation. This historical moment brings a complete transformation in the history and lives of Madigas in this state, and sir, this is a moment to celebrate by each and every individual.